కోల్కతా పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే వాటిలో ఒకటి హౌరా బ్రిడ్జి కాగా మరొకటి ట్రామ్ కారు నూట యాభై ఏళ్ల చరిత్ర గల ట్రామ్ సర్వీసులు త్వరలో కనుమరుగు కానున్నాయి ఇంతకీ ట్రామ్ సర్వీసులకు వచ్చిన సమస్య ఏంటి వాటిని ఎందుకు తొలగిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు శతాబ్దం నరగా అవి సేవలందిస్తున్నాయి ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నేటికి వేలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి వీధుల్లోంచి వేసిన పట్టాలపై కూతబ ప్రయాణిస్తున్న ట్రాంప్ కార్ల వల్ల ప్రమాదాలు ఊసేలేదు వాయు కాలుష్యం లేదు ఇన్ని ప్రత్యేకతలు గల ట్రామ్ కారు సేవల్ని ఇకపై నిలిపివేయాలని నిర్ణయించింది పశ్చిమ బెంగాల్లోని మమతా సర్కార్ పద్దెనిమిది వందల డెబ్బై మూడులో కోల్కతాలో ట్రామ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి అప్పట్లో గుర్రాలతో నడిచేవి తర్వాత అనేక మార్పులు జరిగాయి కోల్కతా వారసత్వ సంపదలో భాగమయ్యాయి గత ఏడాది కోల్కతాలో ట్రామ్ సర్వీసులకు నూట యాభై ఏళ్లు పూర్తయింది ఒకప్పుడు కోల్కతాలో ఎక్కడ చూసినా ట్రామ్లు కనిపించేవి కానీ కొంతకాలంగా తగ్గుతూ వస్తున్నాయి మన దేశంలో మరే నగరంలో ట్రామ్ సేవలు అందుబాటులో లేవు అందుకే కోల్కతాకు వెళ్లే పర్యాటకులు ఒక్కసారైనా ట్రామ్ లో ప్రయాణించాలని ఆరాటపడుతూ ఉంటారు వాహనాల సంఖ్య పెరగడం వల్ల ఇప్పటికే రోడ్లు ఇరుగ్గా మారాయి ఇక నెమ్మదిగా నడిచే ట్రామ్ల వల్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి మిగతా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలోనే వాటిని నిలిపివేయాలని నిర్ణయించినట్లు మమతా సర్కార్ చెబుతోంది ట్రామ్ కార్ల నిర్వహణపై ఇటీవల కలకత్తా హైకోర్టులో విచారణ జరుగుతోంది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ట్రామ్ కార్లను నడిపించే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది న్యాయస్థానం ప్రస్తుతం ఈ అంశం కోర్టులో పెండింగ్లో ఉంది ఇంతలోనే ప్రభుత్వం ట్రామ్ కార్ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు ట్రామ్ లవర్స్